నేల విత్తన పురుగుల మందుల డీలర్స్ అందరూ విత్తన చట్టం ప్రకారం వ్యాపారం చేయాలని రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని నకిలీ విత్తనాలు విక్రయించరాదని అధిక ధరలకు కాలం చెల్లిన విత్తనాలు పురుగుల మందులను ఉంచరాదని బేల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర జైనత్ బేల సిఐ కోల నరేష్ అన్నారు శుక్రవారం బేల పోలీస్ స్టేషన్లో వ్యవసాయ పోలీసుల ఆధ్వర్యంలో విత్తన పురుగుల మందుల చట్టంపైన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏవో సిఐ మాట్లాడుతూ విత్తన పురుగుల మందులు చట్ట ప్రకారం వ్యాపారం చేయాలని వ్యాపారస్తులు ప్రతి ఒక్క స్టాక్ సంబంధించిన పిసి పత్రాలను కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు స్టాక్ రికార్డ్ మెయింటెనెన్స్ చేసుకోవాలని తదితర విషయాలపైన డీలర్లకు అవగాహన కల్పిస్తూ రైతులకు ఎవరైనా విత్తనాలు అధిక ధరలకు అమ్మినా కాలం చెల్లిన విత్తనాలు పురుగుల మందులు ఉంచినా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణకుమార్ బేల డీలర్ అసోసియేషన్ సభ్యులు అనిల్ గుండవర్ నీలేష్ ప్రణయ్ రామన్న శ్రీకాంత్ సుశాంత్ విశాల్ అన్న సంతోష్ పాల్గొన్నారు ఈరోజు బేల మండలంలోని అందరు విత్తన పురుగు మందుల అలాగే ఎరువుల డీలర్ను పిలిచి వ్యవసాయ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టాక్ అంటే ఎంఆర్పి ధరలకి అమ్మాలని విత్తన చట్టము పురుగు మందుల చట్టము ఎరువుల చట్టానికి లోబడే వాళ్ళు బిజినెస్ చేయాలని చెప్పేసి రైతుకు ఎట్టి పరిస్థితుల్లో అసౌకర్యాలు కలిగించొద్దని చెప్పేసి స్టాక్ రిపోర్ట్లు కానీ స్టాక్ బోర్డు కానీ ఎగ్జిక్యూట్ చేసి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీలర్లకు ఇన్ఫర్మేషన్. ఈరోజు బేల మండల పోలీస్ స్టేషన్లో అగ్రికల్చర్ అధికారులు మరియు పోలీసుల సమక్షంలో డీలర్స్ అందరికీ ఎవరైతే ఫర్టిలైజర్స్ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్లకు అవేర్నెస్ కల్పిస్తూ చట్టాలపైన పైన అవేర్నెస్ కల్పిస్తూ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాటిపైన ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటామని చెప్పేసి అలాగే సూర్య సీడ్స్ ఏమైనా వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాలి.